మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మానవ జీవితంలో కష్టాలు సర్వసాధారణం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో సమస్యల బారిన పడక తప్పదు. అందులోనూ ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, అప్పుల నుండి బయటపడటం చాలా కష్టం. ఇవే కాదు, ఇంట్లో ఉన్న మిగిలిన సమస్యలన్నిటికీ ప్రధాన కారణం డబ్బే. డబ్బు లేకపోతే మనిషికి ఉండే అనారోగ్య సమస్యలు కూడా తీరవు, ఇంట్లో అవసరాలు తీరవు, దానితో కుటుంబంలో మనస్పర్ధలు మొదలవుతూ ఉంటాయి. డబ్బు లేకపోవటం వలన ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవుతూ ఉంటాయి. ఇలా ఏ సమస్య రావడానికైనా ప్రధాన కారణం డబ్బే. అయితే మీకు ఉండే ఎటువంటి డబ్బుపరమైన సమస్యల నుండి బయటపడాలన్నా రేపు మంగళవారం నాడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక ప్రత్యేకమైన పరిష్కారాన్ని చేయమని పండితులు అంటూ ఉన్నారు. మరి ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. 5 మంగళవారాల పాటు ఈ పరిష్కారాన్ని చేయాలి. అది కూడా మంగళవారం ఉదయం 4 గంటల నుండి 12 గంటల లోపు ఈ పరిష్కారాన్ని చేయండి. మంగళవారం నాడు మీరు శుచిగా స్నానం చేసిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న సమయంలో చక్కగా ఒక మట్టి ప్రమిదను తీసుకుని దానిలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వేసి లక్ష్మీదేవి ఫోటో ముందు దీపారాధన చేయండి. ఇలా వరుసగా 5 మంగళవారాలు చేయాలి. 5వ మంగళవారం ఈ విధంగా దీపారాధన చేయటం పూర్తయిపోయిన తర్వాత 10 సంవత్సరాలలోపు ఉండే ఒక ఆడపిల్లను ఇంటికి పిలిచి భోజనం పెట్టి స్వీట్లను ఇవ్వండి. అలాగే ఒక తెలుపు రంగు వస్త్రం, 1 రూపాయి కాయిన్, గోరింతాకు లేదా కోనును కూడా ఇవ్వండి. 5 మంగళవారాలు పూర్తయిపోయిన తర్వాత మీకు దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ రావి చెట్టుకు నమస్కారం చేసుకొని మీకు ఉండే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలని చెప్పుకొని సంకల్పం చెప్పుకోండి. ఇప్పుడు రావి చెట్టు కింద చిన్న గొయ్యిని తీసి ఆ గొయ్యిలో 1 పసుపు కొమ్మును పెట్టి పూజ చేయండి. దాని మీద కొద్దిగా పసుపు కుంకుమలను చల్లండి. 11 రోజుల తర్వాత రావి చెట్టు కింద పాతిన ఈ పసుపు కొమ్మును తీసి ఎరటి వస్త్రంలో చుట్టి మీరు డబ్బులు దాచుకునే బీరువాలో పెట్టుకోండి. అంతే, ఇక మీ బీరువా డబ్బుతో నిండిపోతుంది. మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ ఒక్కదాని తర్వాత ఒకటి నెమ్మదిగా తొలగిపోతాయి. కనుక మీరు కూడా రేపు పౌర్ణమి తర్వాత రాబోతున్న మంగళవారం నాడు ఈ పరిష్కారాన్ని చేసి ధన సమస్యలను తొలగించుకుని ఐశ్వర్యంతో జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.